ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి తెలిపారు. నెల్లూరు ఆత్మకూరు పట్టణం 12వ వార్డు వైసీపీ అభ్యర్థిని కొండ యోగలక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని కొండ యోగలక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 17 మంది వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ఆదిశేషయ్య, చల్లా రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలు రేపు 10వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ఆత్మకూరు పట్టణంలోని 23 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది. దాంట్లో 6 వార్డుల్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ఆత్మకూరు ఇనామ చేసిన ఆ వార్డు ప్రజలకి, నాయకులకి, అట్టే అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ కన్వీనర్ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే 17 వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ప్రతి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలిపిస్తూ ఈరోజు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆనాడు ప్రజా సంకల్ప యాత్రల్లో ఏదైతే మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీని ప్రతి ఒక్కటి చూచా తప్పకుండా అన్నీ అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే గ్రామ సెక్రటరీని తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం కావాలని, ప్రతి వార్డులో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్న మంచి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు అయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మంచి మనసున్న మనిషిగా, అలాగే ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరినీ, ప్రతి ఒక్క అభ్యర్థులందరూ 17 వార్డులో చేసిన పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను పట్టణ కన్వీనర్గా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని వార్డుల్లో సహకరిస్తున్న ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, అలాగే రేపు ఓటేసే ప్రజాదేవులకి నేను మనస్ఫూర్తిగా గత మున్సిపాలిటీలో అనైక్యత కలయిక వల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనకంజలో ఉండింది. ఈరోజు మన రాష్ట్ర మంత్రులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని రేపు మన అందరం ఈ 17 వార్డులు గెలిపించుకొని ఆయన కానుక ఇస్తే ఆయన అభివృద్ధి పదంలో ఆత్మకూరు మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ, ఖచ్చితంగా అందరినీ, ప్రతి అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా మనవి చేసుకుంటూ చదువుతున్నాను.